गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल एला उन्नार अंदरू नेनु इला कैमरा पट्टुकोनी व्लॉगिंग चेसी चाला रोजुलु अयिपोयिंदि कदा दिवाली व्लॉगे लास्ट व्लॉग ना चैनल लो चाला मंदिकि तेलिसे उंटदि नेनु वज्र पुट्टक मुंदु हेचआर गा जॉब चेसेदान्नि अनि ना व्लॉग्स कोन्नि व्लॉग्स लो चेप्पे उंटानु ना सब्सक्राइबर्स कि तेलिसे उंटदि सो दानि तर्वात नाकु इंका एदो साधिंचालि अनि उंदि नेनु इला इंट्लोने ఇలా ఉండి ఇలా చేయడం నాకేమీ పెద్ద నచ్చలేదు సో అందుకు నేను మళ్ళీ జాబ్ ట్రైల్స్ లో పడ్డాను అన్నమాట అందుకే ఈ మధ్య కొంచెం ఈ ఫోన్ కి దూరం ఉండి నేను ఆ పనిలో ఉన్నాను బట్ ఇదైతే యాజ్ ఇట్ ఇస్ ఇలా నడుస్తూ ఉంటుంది నేను ఏ జాబ్ చేసినా ఏం చేసినా ఇదైతే ఇలా నడుస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్ లోకి వచ్చి అలాంటి సోలో యూట్యూబర్స్ కనిపించకుండా పోతున్నారే తప్ప మేము ఇచ్చే దాంట్లో కూడా అంత ఎంత కొంచెం కంటెంట్ ఉంటుంది అది మీకు యూస్ అయ్యేలాగే ఉంటుందన్నమాట నేను చాలా వీడియోస్ లో చెప్పాను మా మమ్మీని ఎగ్జాంపుల్ తీసుకోండి షీ కెనాట్ గో ఎవ్రీవేర్ ఎందుకంటే తనకి ఈ ఏజ్ లో ట్రావెలింగ్ అన్న అదన్నా ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో మా మమ్మీ లాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అబ్బా ఏం వెళ్తాంలే ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటాం సేఫ్గా ఉంటాం ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో అందరికీ తెలుసు కదా అని చాలామంది ఇంట్లోనే ఉండిపోతారనమాట సో అలాంటి వాళ్ళకి నేను ఒక మంచి మంచి ప్లేసెస్ నేను వెళ్ళిన చోటికి అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తే ఓహో ఇలా ఉందా బయట అని చూస్తారు కదా సో అదనే కాదు నాకు తెలిసిన ఏదైనా కొత్త డిష్ కానీ లేకపోతే వజ్రతో నేను ఎలా ఉంటాను ఏంటి నా లైఫ్ స్టైల్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అన్న ఇదితోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ఇంట్రో చాలా పెద్దగా అయిపోయింది ఈ మధ్యకాలంలో ఇంట్రోలు కూడా నాకు ఇచ్చే అంత ఇది లేదు కదా జస్ట్ నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసి ఆ బ్లాగ్లోనే వాయిస్ ఓవర్ కింద ఇంట్రో ఇచ్చేదాన్ని సో ఈరోజు ఎందుకో తీరిగ్గా కూర్చొని మీతో మాట్లాడాలి అని అనిపించింది అందుకే ఇంత పెద్ద ఇంట్రో జరిగింది నేను మార్నింగే లేస్తే అసలు ఎలా ఉంటుంది అనేదే ఈ వీడియో ఈ మధ్య బొత్తిగా నాకు టైం సెన్స్ లేకుండా పోయింది ముందైతే మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి బాగా బ్రేక్ఫాస్ట్ చేసి తనకి లంచ్కి బాక్స్ కూడా కట్టించేదాన్ని అంత ఎనర్జెటిక్గా అంత ప్రొడక్టివ్గా నా డే ఉండేదన్నమాట కానీ ఈ పాండమిక్ వల్ల అసలు ఎంత మజ్జు చాలా లేజీగా తయారైపోయాను నేను అలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు నన్ను నేను బూస్ట్ చేసుకొని యూ కెన్ డూ ఇట్ అన్నట్టు మార్నింగే లేచి అన్ని పనులు చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాను అదే ఈ బ్లాగ్ సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ ఈ చలికాలంలో ఎవరికి ఎర్లీ మార్నింగే లేవాలి అని అనిపించదు కదా వెదర్ కూడా అలానే ఉంటుంది 10 అయినా మనకి ఎండ రాదు అసలు టైం 6:30 7 అయినట్టు ఉంటుంది 10 అయినా కానీ ఆ రోజు ఎందుకో నాకు అసలు నిద్రనే రాలేదు మార్నింగే మెలకు వచ్చేసింది సో పొద్దున్నే లేస్తే నావి ఎన్ని పనులు అయిపోతాయో మీరే చూడండి లేట్ లేస్తే డే అంతా లేట్ లేట్గానే సాగుతూ ఉంటుంది మార్నింగే లేచి పైకి టెర్రస్ మీదకి వెళ్ళాను అలా చూడండి గంగిరెద్దులు వెళ్తూ అన్ని రోడ్స్ ఎంటీగా ఇలా పీజన్స్ వాటర్ తాగుతూ ఇలా కనిపించాయి నాకు చాలా బాగుంటుంది కదా మార్నింగ్ టైమ్సే వెదర్ ఇంకా కిందకు వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాను హాఫ్ ఆఫ్ ద పని అవ్వగొట్టుకోవాలి అని అనుకున్నాను ఎందుకంటే వజ్రాలు వేసిన తర్వాత ఇంకా మరీ తన పని ఉంటుంది నాకు ఇంకొక 10 డేస్ అయిపోయిందనమాట వాషింగ్కి బట్టలు వేసి నేను ఇలా బట్టలు వేయను వర్షం పడడం రోజు ఇలానే జరుగుతుంది మరి అవి తెచ్చి ఇంట్లో ఆరేసుకొని పెద్ద రచ్చరచ్చ అనమాట వర్షం పడితే సో ఇంకా 10 డేస్ నుంచి అన్ని బట్టలు అలానే పేర్కొని పోయినాయి అన్ని బట్టలు వాషింగ్కి వేసాను ఆ రోజు కొంచెం ఎండ ఉన్నట్టు అనిపించింది లాస్ట్లో రిన్స్ చేసేటప్పుడు కంఫర్ట్ వేస్తే మన క్లోత్స్ సూపర్ స్మెల్ వస్తాయి అండ్ ఇంకో విషయం మీకు చెప్పేది మర్చిపోయాను నేను నా మీషో హాల్ చేసినప్పుడు కొన్ని డ్రెస్సెస్ చూపించాను కదా వాష్ చేసిన తర్వాత వాటి రివ్యూ ఇస్తానని చెప్పాను సో ఈ మధ్యనే నేను ఈ డ్రెస్సెస్ వేసుకున్నాను యూజువల్లీ ఇలాంటి ప్రింటెడ్ కానీ ఇలాంటి పెయింట్ ఉన్నావు కానీ మనం కలర్ పోతుందనే కొనుక్కున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసే తీసుకోవాలి
సో నేను అలానే తీసుకున్నాను బానే ఒక రకంగా రెండు డ్రెస్సెస్ కలర్ పోయాయి అన్నమాట ఈ సింగిల్ బెడ్ షీట్ నేను మన డిమార్ట్ కెళ్ళినప్పుడు తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్రింటెడ్ ది దానిపైన ప్రింట్ బాగా నచ్చింది అన్నమాట వాషింగ్ చేసి యూస్ చేశాను అసలు కలరే పోలేదు చాలా బాగా అనిపిస్తుంది ఈ వింటర్ సీజన్ లో మన స్కిన్ ని హెల్తీగా ఉంచుకునేలాగా చేసుకోవాలి అది ఇంటేక్ లో అవ్వచ్చు అలాగే స్కిన్ కేర్ కూడా అవ్వచ్చు నేను ఆఫ్టర్ షవర్ ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను అండ్ ఇంకా నా డే బాదం తినడంతో స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలుసు కదా సో ఈ మధ్య మార్నింగ్ టైమ్స్ బాదంతో పాటు పిస్తా అండ్ ఒక ఏదైనా వాల్నట్ కానీ డేట్స్ తింటూ ఉన్నాను అలాగే 1 స్పూన్ చెవెన్ ప్రాష్ కూడా చెవెన్ ప్రాష్ తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట సో ఎవ్రీడే నేను చెవెన్ ప్రాష్ తింటున్నాను ఇంకా చూసారా వజ్ర ఇంకా పడుకొనే ఉన్నాడు మా వారు మార్నింగే లేచి ఎవ్రీడే వాకింగ్కి వెళ్తారనమాట సో వాకింగ్కి వెళ్ళి వచ్చేలోపు నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసేయాలి అని అనుకున్నాను హౌస్ హెల్ప్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ చాలా నీట్గా వంట చేయాలి అని అనిపించేలాగా ఉంటుందన్నమాట నాకు అన్ని వెజల్స్ అట్లా మెస్సీ మెస్సీగా ఉంటే నాకు అసలు వంట రూమ్లోకి వెళ్ళబుద్ధి కూడా కాదు సో ఇంకా ఫస్ట్ పని నేను మార్నింగ్ చేసేది మిల్క్ బాయిల్ చేయడం తెచ్చిన తర్వాత వాటిని వాష్ చేసి సో స్టవ్ పైన పెట్టేసి నేను అవి పొంగడానికి చాలా టైం పడుతుంది కదా అంతసేపు అక్కడ నిలబడి టైం వేస్ట్ చేయకోకుండా బయటికి వెళ్ళి ముగ్గు వేసి తర్వాత పూజకి ఏమైనా రెడీ చేసుకునే లోపల మిల్క్ కాగిపోతాయి సో ముందు రోజు ముగ్గు ఉన్నింది అది క్లీన్ చేసేసి ముగ్గు వేసేస్తున్నాను ఎవ్రీడే నా రొటీన్ ఇలానే ఉండదండి మార్నింగ్ లేసాను కాబట్టి ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాను ఎవ్రీడే మార్నింగ్ మనం ఇలాగే లేచి అన్ని పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ అలానే చేస్తూ ఉంటారు చాలామంది లేడీస్ ఎవరైనా లేవడానికి బద్ధకంగా లేకపోతే అసలు ఈ చలికి లేవబుద్ధి కాని వాళ్ళు ఉంటారు కదా సో ఇలా మోటివేషనల్గా వీడియోస్ చూస్తే వాళ్ళకు కూడా అరే నేను కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను అలా మోటివేట్ అవుతాను కాబట్టి ఇంకా నా పూజ కూడా అయిపోయింది తర్వాత ఇంకా నెక్స్ట్ టాస్క్ మనకు ఉంది కదా స్టవ్ ఆఫ్ చేయడం ఎందుకంటే పాలు పెట్టేశాను అవి కాగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వాషింగ్కి వేసిన బట్టలు కూడా అయిపోయాయి ఇంకా అవన్నీ తీసుకొని బయట వెళ్ళి బాల్కనీలో ఆరేసుకోవాలి యాక్చువల్లీ నేను బాల్కనీ మేకోవర్ చేశాను కదా సో ఒక కొన్ని మంత్స్ వరకు బాగానే ఉన్నింది నేను బట్టలు వేరే బాల్కనీ కూడా ఉంది మాకు ఇంకో బెడ్రూమ్లో అక్కడ ఆరేసేదాన్ని ఈ బాల్కనీని మాత్రం ఓన్లీ కూర్చోడానికి అలా యూజ్ చేసేదాన్ని కానీ వర్షం వల్ల అక్కడ కూర్చోబుద్ధి కావట్లేదు నేను చేసిన మేకోవర్ అంతా ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయింది అన్ని పావురాలు వచ్చి స్పాయిల్ చేసేసాయి అన్నమాట ఇంకందుకే మరి నేను ఈ బాల్కనీలో కూడా బట్టలు ఆరేస్తూ ఉన్నాను అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్దీ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఏంటంటే ఓట్స్ చేసుకుందాం అనుకున్నాము ఎవ్రీడే ఓట్స్ ఏమి ఉండదు వీక్లీ వన్సో లేకపోతే 2 వీక్స్ వన్సో అలా ఓట్స్ తింటూ ఉంటాం ఇంకా రొటీన్గా ఇంకా మీకు తెలిసినవే కదా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంకా అవే ఉంటాయి మా ఇంట్లో కూడా సో నేను ఓట్స్ ఎలా చేస్తాను అని అంటే మా ఇద్దరికి సరిపడే అంత ఒక 6 టేబుల్ స్పూన్స్ ఓట్స్ ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపడ పాలు వేసి బాగా మరిగిస్తానన్నమాట కాసేపు ఓట్స్ ఉడికేంత వరకు మేము ఎప్పుడూ క్వికర్ ఓట్సే వాడతాము ఓట్స్ అన్నీ బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కకు దించేస్తాను ఇందులోకి మనకు కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఆ రోజు బనానా అవైలబుల్లో ఉంది సో నేను బనానా వేశాను దాని తర్వాత మరీ అలానే తినడానికి పెద్ద ఇష్టపడం మేమిద్దరము సో అందుకు కొన్ని రైజిన్స్ ఇంకా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండ్ 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటాం ఇదే మా బ్రేక్ఫాస్ట్ మీకు కావాలంటే అందులోకి యాపిల్ కానీ ప్రొమోగ్రనేట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసే లోపల ఇంకా మా వజ్ర లేచి కాసేపు ఆడుకొని ఫ్రెష్ అయిపోయి తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు తనకి ఏదైనా ఆమ్లెట్ కానీ లేకపోతే చాకోస్ చేసి మిల్క్ కానీ లేకపోతే ఈజీగా రవ్వతో టొమాటో బాత్ కానీ అలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను యూజువలీ మేము తినే అన్ని బ్రేక్ఫాస్ట్లు తింటాడు ఇలా ఓట్స్ అలా చేసుకున్నప్పుడు తనకంటూ సపరేట్గా ఏదైనా చేస్తాను
అండ్ వజ్ర ఫ్రెష్ అయిపోయి కాసేపు టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు కదా, ఈ గ్యాప్లో నేను వంట చేసేస్తానమాట. ఆ రోజు మార్నింగే లేచి అన్ని పనులు అయిపోయాయని చెప్పాను కదా, సో అందుకు ఇంకా వంట కూడా ఫాస్ట్గానే అయిపోతే కావాలంటే అన్నంకి కుక్కర్ మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు తినేకి ముందు అని అనుకున్నాను. సో అందుకు నేను ఆ రోజు సొరకాయ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే కొంచెం కర్రీలాగే, కొన్ని వాటర్ వేస్తే ఇంకా అది కర్రీ అయిపోతుంది. నేను ఎంత ఈజీగా సొరకాయ ఫ్రై చేస్తానో మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. రకరకాలుగా సొరకాయ కర్రీ చేస్తూ ఉంటారు, నేను చాలా సింపుల్గా చేస్తాను చూడండి. ఒక కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేగిన తర్వాత ఇంకా మనకు పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని, కరివేపాకు వేసి, కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి, తర్వాత టొమాటో వేయాలి. టొమాటో కూడా బాగా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ సొరకాయ నేను పీల్ చేసుకునే లోపు టైం ఎందుకు వేస్ట్ అని నేను ముందుగానే పోపేసేస్తాను అనమాట. పోపేసి ఆ ఆనియన్స్ వేగే లోపు నేను సొరకాయ కట్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఇదొకటి టిప్ లాగా గుర్తుపెట్టుకోండి, అన్నీ కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఫస్ట్ నుండి మనం అన్నీ చేసుకునే కంటే ఫస్టే మనం తర్వాత వేసేసి కటింగ్కి టైం తీసుకున్నాం అనుకోండి, చాలా టైం సేవ్ అవుతుంది. నేనైతే ఎవ్రీ టైం అలానే చేస్తాను. ఫస్టే చాప్ చేసుకోకుండా నేను స్టవ్ ఆన్ చేసి పోపు వేసేసిన తర్వాత నేను అన్నీ కట్ చేసుకుంటాను, అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. నేనైతే ఎవ్రీ టైం అలానే చేస్తాను. ఇంకా సొరకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని టొమాటో అంతా ఏగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేస్తాం కదా, దాని తర్వాత అందులోకి పసుపు వేసింటాను ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడే. ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి, కారం, నేను సొరకాయలోకి తెల్ల నువ్వుల పొడి కూడా వేస్తాను. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఈ గ్యాప్లో ఇంకా మా వజ్ర వచ్చి ఏం చేస్తున్నావు నాకు చూపి ఎత్తుకొని అని అవి కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు, అలా తనకు అలా చూపించాలన్నమాట. నేను ఈ గరం మసాలా, బిస్మిల్లాబాద్ పౌడర్, తర్వాత ఇంకా చాట్ మసాలా, సాంబార్ పొడి, రసం పొడి ఇవన్నీ ఇట్లా ప్యాకెట్సే ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఎందుకంటే అన్నీ సపరేట్ కట్ చేసి ప్యాకెట్స్లో నుంచి బాక్స్లో వేసుకున్నాను అనుకోండి, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో ఏమో మనకు తెలియదు కదా. సో అందుకు ఆ ఎక్స్పైరీ డేట్ కోసం నేను ఆ ప్యాకెట్స్ అలానే ఉంచుతాను. మీకు కావాలంటే బాక్స్లో వేసుకొని ఎక్స్పైరీ డేట్ దానిపైన స్టిక్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు అలా చేసేదాన్ని నేను. చూసారా, సొరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను, అంటే ఇంకా ఉడకలేదు, కుక్కర్ మూత పెట్టి నేను ఉడికిస్తానన్నమాట. అండ్ అలాగే మనం కొత్తిమీర కూడా బాగా ఫ్రెష్గా ఒక 1 వీక్ వరకు ఎలా ఫ్రెష్గా తెచ్చుకోయింటామో అలానే ఉండాలంటే ఇలా ఒక స్టీల్ బౌల్లో పెట్టుకోండి తుంచుకొని. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను, కొంచెం ఓపిక తెచ్చుకొని మనం తుంచుకొని ఇలా పెట్టుకుంటే 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఆ రోజు నా వంట అయిపోయింది. తర్వాత మేము బోన్ చేసేసాము. ఇంకా సాయంత్రం వజ్ర పడుకొని లేచిన తర్వాత తను ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాలి అని పట్టాడనమాట. అందుకని ఇంకా ఈవినింగ్, కార్తీక మాసం కదా, నేను దీపం పెట్టేసి బయట కూడా గుమ్మం దగ్గర ఈ కార్తీక మాసం అంతా నేను దీపం పెడతాను. సో ఇంకా మా వజ్రాన్ని తీసుకొని, ఆ రోజు లక్కీగా వర్షం పడలేదు అందుకు, ఒకసారి ఆల్రెడీ వజ్ర బర్త్డే వ్లాగ్స్ టైంలో ఈ ఎగ్జిబిషన్ వచ్చిందని చెప్పాను కదా, మరి ఈసారి కూడా వచ్చిందనమాట. కానీ ముందున్నంత స్టాల్స్ ఈసారి లేవు, చాలా తక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ రెయిన్ కావచ్చు, చాలా అన్నీ తీసేశారు చాలా వరకు. సో అలా యాక్చువల్లీ వజ్రాకి కావాల్సింది ఇందులో ఏం పెద్దగా లేవు, బట్ ఏదో తను డైవర్ట్ అవ్వడానికి ఇంట్లోనే బోర్ కొడుతుంది కాబట్టి అలా తీసుకెళ్ళాను. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్ని హ్యాంగింగ్స్ కానీ అవి కానీ. అరే షాపింగ్ చేసే మూడే లేదు నాకు, బట్ ఏదో ఇంకా వెళ్ళాను కదా అని ఏదో 2-3 ఐటమ్స్ తీసుకున్నాను అంతే వజ్ర కోసం. అడుగుతూ ఉన్నాడు కదా అని పిలుచుకొని వెళ్ళాను అక్కడికి. సో అక్కడ ఏదో సోఫా కవర్ రిక్వైర్మెంట్ ఉండింది నాకు ఒకటి, అందుకు ఒక సోఫా కవర్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ చూస్తే నేను ఆగిపోతాను కదా, సో ఏదో ఒక్కటి తీసుకుందాం. ఇయర్ రింగ్స్ ఇప్పటికే చాలానే తీసుకున్నాను ఈ మధ్యకాలంలో, ఎందుకో నాకు ఈ మధ్య నోస్ రింగ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో అందుకు ఒక ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెట్ వేసుకున్నప్పుడు రింగ్ ఉంది నాకు, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నెక్ పీస్ కూడా ఉంది, నోస్ రింగ్ లేదు కాబట్టి ఆక్సిడైజ్డ్ నోస్ రింగ్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ మధ్య పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ నాకు ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయడం నచ్చట్లేదు. ఓన్లీ ఫోన్, ఒక వాటర్ బాటిల్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నేను పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒక కీ చైన్ పెట్టుకోవడానికి, ఒక ఫోన్ పెట్టుకోవడానికి చిన్న వ్యాలెట్ చూద్దాము అని, పర్స్ కైండ్ ఏదైనా బాగా హ్యాండీగా ఉండేలాగా చూద్దామని ఇక్కడ చూస్తున్నాను.
పెద్ద బ్రాండ్లో తీసుకోవాలని నాకేం లేదు. నేను ఎలాంటి దాన్ని అంటే ఎక్కువ డబ్బులు ఇలా డ్రెస్సెస్కి కానీ ఇలా ఫుట్వేర్కి కానీ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పెట్టను అన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టామనుకోండి, ఎక్కువ ఇయర్స్ అదే వాడతాం, ఇన్ని డబ్బులు పెట్టాం అప్పుడే పడేస్తామా అని. సో నాకు అలా ఇష్టం ఉండదు. తక్కువ డబ్బులతో తీసుకొని త్వరగా దాన్ని పక్కన వాడి పడేసి ఇంకా మరి కొత్తది కొనుక్కోవచ్చు కదా అన్న ఒపీనియన్లో నేను ఉంటానన్నమాట. సో ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో అన్నీ, అన్నీ ఇవన్నీ డెకోర్ పీసెస్ అన్నమాట. చాలా యునీక్గా చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రొటీన్ డిన్నర్కి ఏదో ఒకటి చేయాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అదే చెప్పాను కదా ఒక నోస్ రింగ్ తీసుకున్నానని, ఇది ప్రెస్సబుల్ నోస్ రింగ్ అనమాట. అండ్ ఇది ఒక పర్స్ తీసుకున్నాను నా ఫోన్ పట్టేలాగా ఉండాలి అని. అండ్ ఇది ఒక సోఫా కవర్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ బ్రౌన్ కలర్లోనే ఉన్నాయన్నమాట ఇలాంటి కవర్ టైప్ నాతో, కానీ ఇది ఎందుకో క్వాలిటీ బాగా అనిపించింది. అందుకు క్రీమ్ కలర్ సోఫాకి ఇలాంటి బ్రౌన్ కలర్ కవర్ అయితే బాగుంటుందని చెప్పి అది తీసుకున్నాను. ఇవేంటంటే డ్రైడ్ బ్లూబెర్రీస్ అనమాట. ఇవి ఎందుకు చూపిస్తున్నానో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. నాకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఏ టైంలో స్వీట్ కనిపించిందంటే నేను ఖచ్చితంగా తినేస్తాను. సో స్వీట్స్ చాలా వరకు తగ్గించాలి 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 అని, ఎలా ఆ క్రేవింగ్ని స్టాప్ చేసుకోవాలో నాకు అర్థమే కాలేదు. సో ఎందుకో ఈ బ్లూబెర్రీస్ డ్రైడ్వి నాకు అనిపించాయి. సో ఇవి హెల్దీ, ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఒక రెండు నోట్లు వేసుకుంటే ఆ క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా స్వీట్స్ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఈ బ్లూబెర్రీస్ డ్రైడ్వి మన బిగ్ బజార్కి వెళ్ళింటే అక్కడ తీసుకున్నాను. నాలాగే ఎవరికైనా ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి, స్వీట్ అంటే ఇంక అసలు మనసుని డైవర్ట్ చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే ఈవినింగ్. ఆ రోజు ఏం షాపింగ్కి వెళ్ళే పని లేకుండే మా ఆయనకి సడన్గా గుర్తొచ్చిందనమాట, మనము ట్రెండ్స్లో షాపింగ్ చేసినప్పుడు అంతా వాళ్ళు కూపన్స్ ఇచ్చారు కదా చాలా వరకు, అవన్నీ ఎక్స్పైర్ అవుతాయి అనుకుంటా ఈ మంత్ ఎండ్కి, అందుకు షాపింగ్కి వెళ్దాం పదండి అని మమ్మల్ని ఆ రోజు రిలయన్స్ ట్రెండ్స్కి తీసుకెళ్లారు. సో రిలయన్స్ ట్రెండ్స్లో అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఈసారి, చాలా ఎక్కువ ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. సో ఆ కూపన్స్ అయితే ఎన్ని అంటే అన్ని ఉన్నాయి మాతో, కానీ షాప్ చేసేకి టైం లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఈ పాండమిక్లో ఇంట్లోనే ఉండి ఉండి డెనిమ్స్కి కానీ ఫార్మల్ ప్యాంట్స్కి కానీ అసలు పనే లేదు కదా, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకునేది, అంతే ఆఫీస్కి వెళ్తే ఎవ్రీడే అవే యూస్ చేసేవాళ్ళు కదా. సో ఇంకా ఇంట్లోనే ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు ఈ నైట్ ప్యాంట్స్ రోజు వేసుకొని వేసుకొని అవన్నీ పాతగైపోయి ఉతికి ఉతికి కలర్ పోయి అలా అయిపోయాయి అన్నమాట. అందుకు నైట్ ప్యాంట్స్ షార్ట్స్ అవన్నీ తీసుకుందామని ఆయన మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్లారు. సో ఇంకా షాపింగ్కి వెళ్ళింటే అక్కడ వజ్ర అయితే దాని కింద దీని కింద అన్నిటి కింద దూరి నన్ను ఒక ఆట ఆడుకున్నాడు, ఎంత సతాయించినాడంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, చూసావా నువ్వు షాపింగ్ చేసేటప్పుడు నేను ఎట్లా పట్టుకుంటా, వజ్ర ఎప్పుడైనా ఇట్లనే అల్లరి చేస్తాడు బయటికి వెళ్తే అని అంటున్నాడు. నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ అయిందనమాట, వామ్మో వేరే వాళ్ళు షాపింగ్ చేసేటప్పుడు వజ్రాన్ని పట్టుకోవడం ఇంత కష్టమని. నేను ఎప్పుడు నేను షాపింగ్ చేసేటప్పుడు మా ఆయన పైన వదిలేసేదాన్ని వజ్రాన్ని, ఇప్పుడు తెలిసింది నాకు. అండ్ ఇంకా ఆయననే తీసుకున్నారు కాబట్టి వజ్రాన్ని చూసుకోవాలి కాబట్టి నేను ఏమి చూడలేదు. యాక్చువల్లీ స్వెట్ షర్ట్స్ కానీ లేకపోతే క్రాప్ టాప్స్ కానీ అట్లా ఏమైనా చూద్దాం అనుకున్నాను, కానీ వజ్రాన్ని పట్టుకునే దాంట్లోనే టైం అంతా సరిపోయింది, నేను ఏం చూడలేకపోయాను. మన దగ్గర కూపన్స్ ఉంటాయి కదా, మనం సపోజ్ ఒక 4000 షాపింగ్ చేసామనుకోండి, మన దగ్గర ఉన్న కూపన్స్ ఇచ్చేసి మనం ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లైక్ 2000 అలా పే చేసామంటే సరిపోతుంది, ఎందుకంటే మిగతా అమౌంట్ అంతా మనం కూపన్స్ ద్వారా పే చేసినట్టు.
సో లాస్ట్లో ఒక 175 రూపీస్ మమ్మల్ని ఇంకా ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఫస్ట్ టైం హస్బెండ్స్ మన కోసం ఏమైనా కాస్మెటిక్స్ అలా కొనిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మా ఆయన నేను 1 నెయిల్ పాలిష్ తీసుకుంటే 1 కాదు 1.5 తీసుకో, ఇంకా 175 రూపీస్కి ఏమైనా తీసుకోవచ్చు అని అన్నాడు. సో అందుకు నేను 5 నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అసలు నా దగ్గర ఎన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయి తీద్దామని ఫ్రిడ్జ్లో కొన్ని, నా వార్డ్రోబ్లో కొన్ని, తర్వాత నా డ్రెస్సింగ్ టేబుల్లో కొన్ని ఉండేవన్నీ తీసి చూసింటే నాతో ఇన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయా అని అనిపించింది. అందులో ఏవి వర్క్ అవుతున్నాయి, ఏవి అసలు పనిచేయట్లేదు అని చూసి ఒక 2-3 పనిచేయట్లేదు అంతే, ఇంకా మిగతా అన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సో ఇంకా నేను వజ్ర అవన్నీ నీట్గా సర్దుదాం, ఎక్కడంటే అక్కడ పెట్టేశాను కదా ఒకే చోటే పెట్టుకుందామని ఇలా చేస్తూ ఉన్నాను. ఇంకా మా వజ్ర నేనే పెడతానమ్మా అని అవన్నీ అలా అరేంజ్ చేసి పెట్టాడు నా కోసం. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. నా కోసం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా వ్లాగ్స్ లేకపోతే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఒక మంచి వీడియోతో కానీ వ్లాగ్తో కానీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్. నేను చేసిన వేరే వీడియో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ఎండ్.